Hi viewers, welcome to Kane TV. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదు ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకి ఏప్రిల్ మాసంలో వార్షిక కౌలు చెల్లించాలి ఒప్పందంలోని నిబంధనను రాష్ట ప్రభుత్వం గత ఏడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా ఇచ్చింది వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ ఆ సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసింది ఇరవై ఎనిమిది వేల మందికి పైగా రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు వీరికి ఏడాది నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు కౌలుగా చెల్లించాల్సి ఉంది ఎకరాకి ప్రతి ఏటా మూడు వేల రూపాయలు మెట్టకి ఐదు వేల రూపాయలు పెంచాల్సి ఉంది సిఆర్డిఏ రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలి కరోనా కష్ట సమయంలో సకాలంలో కౌలు చెల్లించాలని రైతులు అధికారులను కోరారు జనసేన పార్టీ కూడా రైతుల పక్షాన కౌలు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది జూన్ ఇరవై ఒకటవ తేదీన కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకి కవులు మొత్తం రాలేదు ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుంది తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం రెండు వందల యాభై రోజులకు పైబడి రైతులు పోరాటం చేస్తున్నారు ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కవులు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుంది ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కవులు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుంది ఆ కౌలు మొత్తం అడిగినందుకు సిఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన నూట ఎనభై మంది రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని ఖండిస్తున్నాను తమకు న్యాయంగా రావాల్సిన కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసిన తీరు గర్హనీయం తక్షణమే రైతులకు కావలసిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలి